వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాళెం బ్యాచ్. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది, అందుకే ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారు. జగన్ కి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క శాఖలో ఆయన అవినీతి చేయలేదని చెప్పగలరా? అవినీతి చేశారు కాబట్టి వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టులు కట్టబెట్టారు. వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారు. దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. జగన్ ని చూసి భయపడి ఒక్కరు కూడా ఏపీకి రాలేదని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. దండోపాలెం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది, మన సినిమాలో చూసాం, ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దండోపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది, ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు, ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి? ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019 సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి, స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పలంగా అప్పచెప్పాడు. ఎవరు అప్పసొమ్మని అలాగ అప్పచెప్తాడు మధుసూదన్ రెడ్డి? అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖలో ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీల బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాలు ఇస్తుంటారు, మేము దొంగతనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి అని. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు. నిన్న అంటాడు కోడిగుడ్లకి ఏకలు లెక్క పెట్టే మంత్రి, మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇప్పుడు అవి ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. మీ హయాంలో ఒక్క పరిశ్రమ అన్నా ఇక్కడ కట్టి చూపించారా? అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా? ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా? అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్నే చూసాం, జోగిరమేష్ కొడుకు అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి, దొంగ సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం. అలాగే ఆడుదాం ఆంధ్ర రోజు నీతులు చెప్పే రోజా, ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల పైగా అవినీతి,
ఏంటి ఏ శాఖలో జరగలేదు చెప్పండి అవినీతి, ఫలానా శాఖలో జరగలేదని చెప్పండి. మనిషికి డబ్బు ఎంత కావాలి తినడానికి ఉండడానికి, కొద్దిగా పోనీ లగ్జరీగా బతకడానికి, ఏదో కొద్దిగా గొప్ప కావాలి. ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ. అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారైపోయారు. అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు. వైసీపీ పాలనలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా? ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ, అటు పోలవరం రావాల్సినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నారు. అమరావతిని ఒక పక్క పాడు చేశారు, అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనులు ఏవైతే ముప్పు ప్రాంతాలు వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్. ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే, బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం. కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము. దండుపాలెం బ్యాచ్ పోటయ్యగా జగన్ బ్యాచ్.